పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గారు మాట్లాడుతూ దళితులపై అరాచకాలు దుర్మార్గాలు జగన్ ప్రభుత్వం చేస్తుందని, ఈ రౌడేల నుండి రక్షించుకోవడానికి ఆయుధాలు కూడా ఈ ప్రభుత్వమే మాకు అందించాలని చింతలపూడి టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గారు విమర్శించారు. తదనంతరం భౌతిక దూరం కోవిడ్ సూచనలు పాటిస్తూ బట్టువారిగూడెం గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందించారు. టీడీపీ సీనియర్ నాయకుడు చింతలపూడి పట్టణ సెక్రటరీ బోడ నాగభూషణం మాట్లాడుతూ, ఈ పోలీస్ అధికారులు గాని ఈడీ అధికారులు గాని 5 కోట్లు హవాలా చేసిన బాలినేనికి గుండు గీయాలనే జడ్జి దళితుడిని తెలిసి హేయంగా మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నడి రోడ్డు మీద గుండు గీయించాలని, ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. గుండు గీయించి మరి చేయటం జరిగింది. అదేవిధంగా మరి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేశారు. దాన్ని అత్యాచారం చేసి మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే దాని మీద మరి యాజిటేషన్ చేస్తున్నామో వెంటనే ప్రభుత్వం వాళ్ళని ఆవిడ దగ్గర పంపించి 10 లక్షలు ఇస్తాము, నువ్వు కేసు ఉపసంహరించుకోమని బ్రతిమలాడేటటువంటి పరిస్థితికి వచ్చారంటే మరి ఈ ప్రభుత్వం మరి ప్రజలకు చేస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మరి వాళ్ళ వరకే చేస్తుందా అనేది కూడా ప్రజలంతా కూడా మరి ఆలోచించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజున దళితులంతా కూడా ఏకమై చంద్రబాబు నాయుడు గారిని పనిచేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీరు అన్నీ ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చి ఆయన మీరు ఎవరైతే ఓట్లేసి ముఖ్యమంత్రి అవటానికి కారకులైనటువంటి ఈ దళితుల మీదే అనేకమైనటువంటి దుర్మార్గాలు అనేక రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఆ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చేస్తున్నారు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని వీటిలన్నింటినీ కూడా రోజు మరి తన టేబుల్ మీదకి వచ్చేటువంటి ఈ పనులు ఆయన చూడలేదా, ఆయన తెలియదా, తెలిసి ఎందుకు తీవ్రమైనటువంటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా మేము అడుగుతున్నాం. అంటే ఆయనకి అన్నీ తెలిసా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం వచ్చేటటువంటి రోజుల్లో దీన్ని తీవ్రమైనటువంటి చెక్ చేసి నిలిచాల్సిందిగా ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి అనేకమైనటువంటి ఈ దళితులకు చెందినటువంటి అరెకరం ఎకరం భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటటువంటి మెట్లు తీసుకుని వాటిని అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక్కొక్క కార్యకర్త 5000 10000 తీసుకుంటారు.